నేను పాస్ అమ్మా, నేను పాస్ పాస్. కంగ్రాచులేషన్స్. చెయ్యవు, నేను ఇంకా చెయ్యి కడుక్కోలా, యూరిన్ పాస్ చేశారని చెప్తున్నా. నువ్వు జీవితంలో కరెక్ట్ గా పాస్ చేసారా అది ఒక్కటరా? అది చేయకపోతే పొట్టొప్పి చేస్తావు. నన్నేం చేయమంటావు నాన్న? నా ముందు కూర్చున్న వాడిది యాజ్ ఇట్ ఈస్ కాపీ కొడుతున్నాను, వాడేమో పాస్ అయిపోతున్నాడు, నేనేమో ఫెయిల్ అయిపోతున్నాను. నీ ముందు కూర్చుని రాసిన వాడు బీకామ్, నువ్వు బిఏ, ఎలా పాస్ అయి చేస్తావురా బడుద్దాయి? ఇన్ని కబుర్లు చెప్తున్నావు, ఒక బాధ్యత గల ఫాదర్ గా నాకు బిట్లు రాసిచ్చావా, లీకేజీ క్వశ్చన్ పేపర్ తెచ్చిచ్చావా, ఒక టీచర్ కి డబ్బులు ఇచ్చి నాకు మార్కులు వేయించావా? వాడేదో డబ్బులు అడుగుతున్నాడుగా, ఇవ్వచ్చుగా. ఏమిటే నువ్వు మాట్లాడేది? వాడు మార్కులు వేసే టీచర్ కి డబ్బులు ఇమ్మంటున్నాడు. ఇవ్వచ్చుగా. ఇచ్చాను, ఆఖరికి టీచరే లైన్ లో పడింది. వెరీ గుడ్. అయితే టీచరే లైన్ లో పడిపోయిందా? అయ్యో అమ్మా, ప్రాబ్లం సాల్వ్ అయినట్టే, టీచరే లైన్ లో పడిపోయిందిగా. నువ్వు పాస్ అయిపోతావురా? నువ్వు ఫెయిల్ అవుతావు. నా సతీమణి, నీలాంటి భార్య ప్రతి ఒక్కడికి దొరికితే జీవితంలో విడాకులనేవే ఉండవు. ఉదయం నుండి వికీ కోసం చూస్తున్నానే, కనపడలేదు. అమ్మా, వికీ ఇక్కడికి వచ్చాడా? సుచి, 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 లౌడ్ స్పీకర్ లో అరుస్తున్నాను, రావేంటే. వస్తున్నా. ఏంట్రా? ఉదయం నుండి వికీ కోసం చూస్తున్నాను, నువ్వేనా చూసావా? ఈ రోజు చిల్డ్రన్స్ డే కదా, మన హీరో చిన్నపిల్లలతో కలిసి రెచ్చిపోతుంటాడు. హాయ్ డార్లింగ్, సాటర్డే విషయం గుర్తుంది, ఖచ్చితంగా ఈవినింగ్ వస్తున్నాను, మన ఇద్దరం కలుద్దాం. అది నిన్ను లైన్ లో పెడుతూ నన్ను సైడ్ కి తెప్పించేస్తుందిరా, దాన్ని ఎలాగైనా సెట్ చేయరా. నాకు పెద్ద నచ్చల. వాడికి అన్ని ఫిగర్లు ఏంట్రా? పది మంది ఫిగర్లతో వస్తున్నాడు గొట్టంగాడు, నీకేం తక్కువరా? ఇంత మంది ఫిగర్లు ఉన్నారు, ఒక్క ఫిగర్ సెట్ చేసావా? అలా సెట్ చేయకుండా ఎప్పుడు చూసినా నా మనసుకు నచ్చేది వస్తుంది, నా మనసుకు నచ్చేది వస్తుంది అని చెప్తావు. అలాంటి అమ్మాయి ఈ జన్మకు రాదు, ఒకవేళ వచ్చినా ఆ అమ్మాయి నీ మనసుకు నచ్చదు. రెండు ఒకటేరా? భలే చెప్పావే. లవ్ చేయడానికి అమ్మాయిలే లేరా? రే, కనిపించిన అమ్మాయినల్లా లవ్ చేయడం కష్టంరా. రోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎంతో మంది అమ్మాయిలు చూస్తున్నాం. ఒక అమ్మాయిని చూస్తే అందంగా ఉందనిపిస్తుంది, ఒక అమ్మాయిని చూస్తే ఫ్రెండ్లీగా మాట్లాడాలనిపిస్తుంది, ఒక అమ్మాయిని చూస్తే సైడ్ కొట్టాలనిపిస్తుంది. కానీ ఎవరో ఒక అమ్మాయిని చూసినప్పుడు కింద నుంచి పైదాకా జివ్వుని షాక్ కొట్టినట్టు అవుతుంది. అలాంటి ఫీల్ పుట్టించే అమ్మాయి నాకు ఇంతవరకు కనిపించలేదురా. కనిపించినప్పుడు లవ్ చేస్తాను, తప్పకుండా కనిపిస్తుందిరా. మీ మనసులో ఉన్న అమ్మాయి నీకు కనిపించాలి కదా? అవును. అయితే ముందు దేవుడికి దండం పెట్టుకో. దండం పెట్టుకుంటే కనిపిస్తుందా? దండం పెట్టుకోకపోతే కనిపించదు. అయితే ఇప్పుడు ఏం చేయమంటావు? మాట్లాడకుండా దండం పెట్టుకో. దేవుడా, నేను ఇంతవరకు నిన్నేమీ అడగలేదు, మొట్టమొదటిసారిగా అడుగుతున్నాను. నాకు లవ్ చేయడానికి ఒక అమ్మాయి కావాలి, ఆ అమ్మాయిని నువ్వే చూపించాలి. ఆ అమ్మాయిని ఇవాళ, రేపు, నెల తర్వాత, రెండు నెలల తర్వాత, కనీసం ఆ లోపలైనా చూపించు స్వామి, ప్లీజ్ స్వామి. బాబు, ఎంతసేపు దండం పెట్టుకుంటావు, ప్రసాదం తీసుకో. దండం పెట్టేసుకున్నాను, అమ్మాయి కనిపిస్తుందేమో చూద్దాం. నిజంగా గ్రేట్ అయ్యా, 2 మంత్స్ టైం ఇస్తే నెక్స్ట్ సెకండ్ ఎదురుగా ఉంచు. థాంక్స్. నువ్వా? డౌటా? నువ్వు, నువ్వు, నువ్వే. నువ్వెప్పుడు వచ్చావురా? రే, నీతో పాటు గుడికొచ్చి గంట నరైందిరా, ఏంటి చూస్తున్నావు? రే, చూసేసా? వీడు హనుమంతులకు ఎంత గుడికొచ్చి దేవుడుగా ఇంకేం చూసావు? నువ్వేం చూసావురా? మీ అక్క రిక్షా వాడితో లేచిపోవడం చూసాట, నీ ఫేస్. వీడు కలలు కన్నా అమ్మాయిని చూసాట. సుచి, నువ్వు చెప్పావు కదా, నువ్వు చెప్పినట్టు దండం పెట్టుకున్నాను, నువ్వు అనుకున్న సింధూరం పెట్టేసరికి ఆ అమ్మాయి కనిపించింది. ఎక్కడ కనిపించిందిరా? ఇక్కడే, గుళ్ళోనే. ఇప్పుడు ఎక్కడ ఉంది? తెలియట్లేదు. ఏంట్రా, మిస్ చేసావు కదరా? మిస్ చేయలేదురా. కిస్ చేసావా? అటు చూడండి.
ఎలా ఉంది? సూపర్ గా ఉంది. ఇక్కి అతిరింద్రా అమ్మాయి. మామా నిన్ను చూస్తుంటే నా కడుపు మంటగా ఉందిరా. బ్యూటిఫుల్ రా. చక్కగా ఉంది. అన్ని విధాలా తనే నాకు పర్ఫెక్ట్ అనిపిస్తుంది. అయితే ఫాలో చేద్దాం పద. ఫాలో అవుతున్నాను రా. అసలు అమ్మాయి ఊరే నాని. నగర శివార్ల దాకా వచ్చావురా. టోల్ గేట్ కూడా కనిపిస్తుందిరా. మా అత్తగారి వచ్చేసిందిరా. అక్కడ గేట్ వేస్తున్నాడే వాడే నీ మావా. నమస్తే మావా. ఏం చెయ్యాలి? ఐడియా ఇవ్వరా. ఇక్కడో సొరంగం తవ్వి ఆ సబ్వేలోంచి డైరెక్ట్ గా వెళ్ళి అమ్మాయి బెడ్రూమ్ లోకి ధడేలు మంది దూకితే. థాంక్స్. నీ అబ్బా. ఏయ్ ఎవర్రా మీరు? వీడు అంబాని, నేను అద్వాని. లోపల దేవయ్యనుందా? అవునరా. నువ్వేంట్రా పంజగుట్ట కానిస్టేబుల్ లాగా ఎంక్వైరీలు చేస్తున్నావు? నువ్వు వాచ్మెన్ కదా, స్ట్రేట్ గా నిల్చో. ఓకే సార్. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్రం నుంచి వస్తున్నావు. హీరో రవితేజ నటించే కొత్త చిత్రం ఖతర్నాక్. ఈ ఇల్లు కావాలి. అది మ్యాటర్. ఖతర్నాక్ సినిమా కోసం అని ఖతర్నాక్ లాంటి ఇల్లు కోసం ఏరియంతా వెతకం, ఎక్కడా కనపడలా. ఈ ఇల్లు ఖతర్నాక్ గా ఉంది. అరే వికి, ఇలియానా బాల్కన్ నుంచి వెళ్ళి ఆ బెడ్రూమ్ లో లైట్ వేసే సీన్ అది. సినిమాలోనయ్యా? ఓ సినిమాలోనా? సింగిల్ ఎపిసోడ్ మ్యాటర్ ని డైలీ సీరియల్ చేస్తున్నా. సరే, ఇంట్లో ఎవరెవరు ఉంటారు? మా అమ్మగారు అయ్యగారు బెజవాడలో ఉంటున్నారు. వాళ్ళ ఒక్కగానొక్క కూతురైన చిన్నమ్మగారు ఇక్కడ ఉంటున్నారు. సరే, మీ చిన్నమ్మగారి నంబర్ చెప్పు. 2434200 మర్చిపోకు. మర్చిపోకూడదు. 2434200 2434200. అరే అరే, గుడి వస్తుందిరా. గుడి రావడం ఏంట్రా, గుడ్డి ఎదవా వేసుకునేలా. అరే కాదురా, ఆ రోజు గుళ్ళో చూసావే నీ ఫిగర్. అమ్మాయే అమ్మాయి. అమ్మాయి ఇక్కడగా వచ్చిందిరా మన కాలేజీకి. కొత్తగా ఫిగర్ వచ్చిందిరా, పిలవండిరా, యాక్ట్ చేద్దాం. ఏ బ్లాకీ, నిన్నే ఇట్రా. Yes. Hey, నీ పేరేంటి? స్వప్న. నీ హైట్ ఎంత? 5'4". Hey, నీ వెయిట్ ఎంత? 60. ఏ డిపార్ట్మెంట్? ఈ కాలేజీకి కొత్తగా వచ్చిన ట్రైనింగ్ లెక్చరర్ని. పాప ఏమంటుంది? కొత్తగా వచ్చిన లెక్చరర్. గుడ్ మార్నింగ్ లెక్చరర్. అది ఆ దేవుడు చూడు మామ, నీకు నచ్చిన అమ్మాయిని ఇచ్చాడనుకుని మేమందరం సంతోషపడ్డాం. కానీ ఇప్పుడు అమ్మాయి నీకన్నా 3 ఏళ్ళు పెద్దని తెలిసి అందరం షాక్ అయ్యాం. ఫోన్లే మామ, ఈ అమ్మాయి కాకపోతే మరో అమ్మాయి. పెద్దమ్మాయిని లవ్ చేయడం తప్పు. తప్పే. ఏంటి తప్పు? పెద్దమ్మాయిని లవ్ చేయకూడదని ఎక్కడైనా రూల్ ఉందా? ఏ పెద్దమ్మాయిని పెళ్లి చేసుకోవడంలో తప్పే ఉంది? షేక్స్పియర్ ఆయనకంటే పెద్దమ్మాయిని పెళ్లి చేసుకోలేదా? మహాత్మా గాంధీ ఆయనకంటే పెద్దమ్మాయిని పెళ్లి చేసుకోలేదా? ఏ మన సచిన్ టెండూల్కర్ తనకంటే పెద్దమ్మాయిని పెళ్లి చేసుకోలేదా? దాన్ని ఎవరు తప్పలేదుగా. పెద్ద చెప్పొచ్చు రే, వాడు చెప్పేది వీడు చెప్పేది అంతెందుకు? నేను చెప్పేది కూడా వినుకు. నీ మనసుకి ఏది కరెక్ట్ అనిపిస్తే అది చెయ్యి. నేను ఇంతసేపు నుంచి నాకంటే పెద్దమ్మాయిని లవ్ చెయ్యాలా వద్దా అని ఆలోచించట్లేదు. ఆ అమ్మాయిని ఎలా లవ్ చెయ్యాలా అని ఆలోచిస్తున్నాను. ఏంట్రా వీడు, ఇప్పుడు డిసైడ్ అయ్యాను. హలో. హలో, నాకు మీరంటే చాలా ఇష్టం. నేను మిమ్మల్ని డీప్ గా లవ్ చేస్తున్నాను. రేపు నేను మిమ్మల్ని మీట్ అవుతాను. ఎవరు నువ్వు? ఏం మాట్లాడుతున్నావు? రాంగ్ నంబర్ కి చేసినట్టున్నావు. పెట్టే. హలో హలో హలో, ఫోన్ పెట్టేయండి. ఒక్క నిమిషం చెప్పేది వినండి. నువ్వెవరో కూడా నాకు తెలియదు, నీతో ఎందుకు మాట్లాడాలి? నేను స్టైల్లో రజనీకాంత్ నండి, చూడడానికి కమలాసలా ఉంటాను. ఛీ, స్టూపిడ్. 25 సంవత్సరాల క్రితం చెప్పాల్సిన డైలాగ్ ఇప్పుడు చెప్తే ఫోన్ కట్ చేయక ఏం చేస్తుంది? సరే, నువ్వు అమ్మాయిని లవ్ చేయాలని ఫిక్స్ అయిపోయావు. రేపు అమ్మాయిని కలవబోయే ముందు స్టైల్ గా తయారై మన్మధుడిలా వెళ్ళు. ఏంట్రా విషయం, కొంచెం అందరికి అర్థమయ్యేలా చెప్పు. నీకు ఇంగ్లీష్ అర్థం కదా? తనకి పెళ్లి ఫిక్స్ అయింది. షీ ఈస్ గోయింగ్ టు గెట్ మ్యారీడ్. సీరియస్ గానా? కంగ్రాట్స్ యార్, చెప్పలేదే. వాట్ ఆర్ యు సేయింగ్? వాడి జ్యూస్ లో ఉప్పు తక్కువైంది అంటున్నాడు. లూస్ దానికి పెళ్లి ఫిక్స్ అయిందని చెప్తున్నాగా. మరి మనపల్లి ఎప్పుడు డార్లింగ్? వచ్చావా, నాతో తిరిగావా, అడిగింది కొనిచ్చావా, ఇలా తడిమావా, అంతటితో ఆపే. పెళ్లి గురించి మాత్రం అస్సలు అడగొద్దు. ఇదే నేను ఎక్స్పెక్ట్ చేశాను.
అందుకే నేను నిన్ను లైక్ చేశాను.